రోజాకు కూడా షాక్ తప్పదా? ఈ ప్రచారంలో నిజమెంత? వచ్చే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. అనవసరమైన బలహీనతల్ని దగ్గరకు రానివ్వట్లేదు. ఎంతటి సన్నిహితులైనా మరెంత విశ్వాసంగా ఉన్నా లెక్క దగ్గర లెక్కే అన్న తీరును ప్రదర్శిస్తున్నారు. గెలుపు లేని వారిని బరిలోకి దించేందుకు ససేమేర అన్నట్లుగా ఆయన తీరు ఉంది. చాలామంది ముఖ్యమంత్రులు తమ సన్నిహితుల విషయంలో ఒక అడుగు వెనక్కి వేయడం కనిపిస్తుంది. వారి కోసం రాజీ పడడం, రిస్క్ తీసుకోవడం మామూలే. అయితే జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. అందుకు నిదర్శనంగా ఇటీవల 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని చెప్పాలి. అయితే ఇదంతా శాంపిల్ మాత్రమేనని, ఒక అంచనా ప్రకారం 30 నుండి 40 మంది ఎమ్మెల్యేలను మార్చాల్సి ఉంటుందన్న సోషల్ మీడియాలో వాదన బలంగా వినిపిస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గులాబీ బాస్ కేసీఆర్ తప్పును ప్రస్తావిస్తున్నారు. సిట్టింగ్లకు ఓట్లు కేటాయించి వారిపై ఉన్న ప్రజా వ్యతిరేకతతో తాను అధికారానికి దూరం కావాల్సి వచ్చిందన్న మాట బలంగా వినిపిస్తోంది. కేసీఆర్కు ఎదురైన చేదు అనుభవాన్ని పరిగణలోనికి తీసుకుని సీఎం జగన్ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి రోజాకు కూడా సీటు దక్కే అవకాశం లేదంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. టికెట్లు రాని హిట్ లిస్టులో ఆమె కూడా ఉన్నారన్న మాట హాట్ టాపిక్గా మారింది. దీనికి తోడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు కూడా రోజుకు దెబ్బపడేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి మాటకు సీఎం జగన్ ఇచ్చే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మంత్రి రోజాకు ఆయనకు మధ్య పొసగకపోవడం, దీనికి సంబంధించి ఇప్పటికే పలు పరిణామాలు చోటు చేసుకోవడం తెలిసిందే. రోజా తీరుకు తగ్గట్లే పెద్దిరెడ్డి వర్గానికి చెందిన రెడ్డివారి చక్రపాణి రెడ్డి, కేజే శాంతి, కేజే కుమార్తో పాటు మరికొందరు రోజాను ఎప్పటికప్పుడు టార్గెట్ చేయడం తెలిసిందే. దీంతో స్వపక్షంలోనే తీవ్రమైన ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు ఆర్కే రోజా. రాజకీయ ప్రత్యర్థులపై ఫైర్ బ్రాండ్గా వ్యవహరించే ఆమె సొంత పార్టీ విషయంలో మాత్రం తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమెకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి బరి నుంచి కాకుండా నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిట్టింగ్ స్థానమైన నగరి నుంచి ఆమెకు టికెట్ లభించే అవకాశం లేదంటున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లాలో కొందరు కీలక నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో రోజాకు అక్కడ అవకాశం లభిస్తుందన్న మాట వినిపిస్తోంది. జిల్లా మారడం అంటే పెద్దిరెడ్డి ఆధిక్యతకు తల వంచినట్లవుతుందని, అందుకు రోజా ససేమేర అంటారని అంటున్నారు. మొత్తంగా టికెట్ విషయంలో రోజా తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.